హాయ్, వీ ఛానల్ ని యూట్యూబ్ లో ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఫోన్ లోని యూట్యూబ్ యాప్ లో వీ ఛానల్ నర్సరపేట అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి. ఈ బుల్టెన్ సమర్పిస్తున్న వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నోస్కూల్ ప్రకాష్ నగర్ నర్సరావుపేట. కరోనా వైరస్ ప్రమాదకరం, ముందు జాగ్రత్తే ఈ మహమ్మారికి విరుగుడని మర్చిపోకండి. స్టే అట్ హోమ్, బీ సేఫ్. లాక్డౌన్ ఆంక్షలను గౌరవించండి, స్వీయ నియంత్రణ పాటించండి. ఇది మనందరి క్షేమం కోసమని గుర్తించండి. నమస్తే. రాజకీయ చైతన్యానికి పెట్టని కోట, పల్నాటికి ముఖద్వారంగా వెలిసిల్లే నర్సరావుపేట. సమగ్ర వార్తా సమాహారంతో ప్రతిపూట వేన్యూస్కి స్వాగతం. నేను కళ్యాణి. వార్తల్లో ముందుగా హెడ్లైన్స్. నర్సరావుపేట పట్టణంలో రెడ్ జోన్ గా ప్రకటించిన వరవకట్ట ప్రాంతాల్లో 1000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేసిన గోపిరెడ్డి చారిటీస్. రంజాన్ పండుగ మాసం సందర్భంగా ముస్లిం సోదరులందరూ తమ ఇళ్లలోనే ఉపవాస దీక్షలు, ప్రార్థనలు నిర్వహించుకోవాలి. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సరావుపేట పట్టణంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 44 చేరాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని 14 రోజులు క్వారంటైన్ కు పంపిస్తాం. నర్సరావుపేట పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తుగా ప్రజలకు ప్రభుత్వం ఆమోదించిన ఆయుష్ హోమియో మందులు పంపిణీ చేస్తున్న మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి. నర్సరావుపేట పట్టణంలో రెడ్ జోన్ అమల్లో ఉన్న వరవకట్ట ప్రాంతంలోని 1000 కుటుంబాలకు ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సహకారంతో గోపిరెడ్డి చారిటీస్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, మాస్కులు, శానిటైజర్లు అందజేశారు. ప్రాణాంతకమైన కరోనా వైరస్ వ్యాపించడంతో వరవకట్ట ప్రాంతంలోని ప్రజలు దిక్కుతోచని పరిస్థితుల్లో భయాందోళనలతో కాలం వెళ్లతీస్తున్నారు. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి సహకారంతో గోపిరెడ్డి చారిటీస్ ఆధ్వర్యంలో నిత్యావసర సరుకులు, కూరగాయలు, శానిటైజర్లను వార్డు వాలంటీర్లు ఇంటికి వచ్చి తలుపు తట్టి అందజేస్తుండటంతో వరవకట్ట ప్రాంత వాసుల్లో ఆనందం, హర్షం వ్యక్తమైంది. లాక్డౌన్ బంద్ సందర్భంగా ఇబ్బందుల్లో ఉన్న అన్ని వర్గాల ప్రజలకు తనవంతు సాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నానని ఈ సందర్భంగా ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అన్నారు. నర్సరావుపేట పట్టణంలో అనుకోకుండా రోజురోజుకు కరోనా వైరస్ కేసులు అధికమవుతున్నాయని, వైరస్ను అరికట్టేందుకు అన్ని రకాల చర్యలు చేపడుతున్నామని, ప్రజలెవరూ భయాందోళనలు చెందవద్దని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. పట్టణంలో ప్రతిరోజు 700 మందికి వైద్య పరీక్షలు చేయిస్తున్నామని, పరిస్థితి అదుపులోనే ఉందని, 2-3 రోజుల్లో పట్టణంలో పరిస్థితులను పూర్తి స్థాయిలో నియంత్రిస్తామని, ప్రజలు ఆందోళన చెందవద్దని డాక్టర్ గోపిరెడ్డి అన్నారు. నర్సరావుపేట ప్రాంతంలో కరోనా కేసులు పెరుగుతున్న ఈ నేపథ్యంలో ప్రజలందరికీ కూడా ఎవరు కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు. సిచ్యువేషన్ కంట్రోల్లో ఉంది. ఏదైతే కొన్ని ప్రాంతాల్లో రెడ్ జోన్ ప్రకటించారో ఆ ప్రాంతాల్లో విరివిగా ప్రత్యేక టీములను పెట్టి టెస్టులు చేపిస్తున్నాం. ఈరోజు కనీసం 500 నుంచి 700 మంది దాకా టెస్టులు చేస్తున్నాం. రకరకాల టెస్టులు, ఇవాళ క్లియా టెస్టులు అని కొత్తగా వచ్చినాయి, అవి ర్యాపిడ్ టెస్టులు కూడా అనుమతి ఇచ్చారు. ర్యాపిడ్ టెస్టులు
అదే విధంగా 20 టెస్ట్ ఏదైతే నర్సరీ ఆపరేటర్ చేస్తున్నారు 20 టెస్ట్ పిసిఆర్ అవసరమైతే పిసిఆర్ టెస్ట్ ఇవన్నీ కూడా చేపిస్తూ అనుమానితులందరికీ కూడా పరీక్షలు చేపించి సిచువేషన్ అంతా కూడా కంట్రోల్ చేస్తూ చక్కదిస్తూ ఉన్నాం అధికారులందరూ కోఆపరేట్ చేస్తూ పని చేస్తూ ఉన్నారు ఎవరూ కూడా భయాందోళన చెందాల్సిన అవసరం లేదు రానున్న రంజాన్ పండుగ మాసం సందర్భంగా నర్సరావుపేట నియోజకవర్గంలోని ముస్లింలందరూ తమ ఇళ్లలోనే ప్రార్థనలు నిర్వహించుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచించారు. లాక్డౌన్ బంద్ నేపథ్యంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే ఈ విషయాన్ని ప్రకటించారని అన్నారు. నియోజకవర్గంలోని ముస్లిం సోదరులందరికీ ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. మరి ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో వచ్చినందున ముస్లిం సోదరులందరినీ కలవలేకపోతున్నాం. వాళ్ళందరికీ కూడా పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్సుమాన్యం తెలియజేస్తూ దయచేసి మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి గారు పిలుపు మేరకు ముస్లిం మత పెద్దలకు ముస్లిం సోదరులందరికీ కూడా ఉపవాస దీక్షలు ఉంటున్న సోదరులందరికీ కూడా తమ తమ ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. దయచేసి ఎవరు కూడా గ్రూపులుగా బయటకు వచ్చి ఈ సమయంలో నర్సరావుపేటలో ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో దయచేసి అందరూ కూడా సహకరించవలసిందిగా కోరుతూ ఉన్నాను. ముస్లిం సోదరులందరూ కూడా తమ ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకొని తమ ఇంటికే పరిమితం అవ్వాల్సిందిగా కోరుతూ ఉన్నాను. నర్సరావుపేట పట్టణంలో కరోనా వైరస్ కేసుల నియంత్రణలో భాగంగా ఉదయం 9 గంటల తర్వాత రోడ్లపై తిరిగే వారిని 14 రోజుల పాటు క్వారంటైన్కు పంపిస్తామని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి హెచ్చరించారు. పోలీసులు అధికారులు ఎన్నిసార్లు విన్నవించినా సాయంత్రం వేళల్లో కొందరు ఇళ్ల నుండి బయటకొచ్చి గుంపులుగా ఉంటున్నారని ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి అన్నారు. పట్టణంలో లాక్డౌన్ బంద్ నిర్వహణలో విధులు నిర్వహిస్తున్న పోలీసులను అన్ని శాఖల అధికారులను సిబ్బందిని ఎమ్మెల్యే అభినందించారు. నిత్యావసర సరుకులకి ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకు రెడ్ జోన్ ప్రాంతాలు మినహాయించి మిగిలిన ప్రాంతాల్లో కూరగాయలు కానీ కిరాణా సరుకులు కానీ ఈ రెండు కూడా 6 గంటల నుంచి 9 గంటల వరకు షాపులన్నీ ఓపెన్ చేస్తారు. కూరగాయలు కూడా అందుబాటులో తీసుకొస్తున్నాం. కాబట్టి ప్రజలు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి మాస్కులు ధరించుకొని మాత్రమే ఈ ప్రదేశాలకు వచ్చి నిత్యావసర సరుకులు తీసుకొని వస్తుందిగా కోరుతున్నాను. ఒకరినొకరు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. ఎవరి సర్కిల్లో వాళ్ళు ఉండాలి. గ్యాప్ మెయింటైన్ చేసి ఈ నిత్యావసర సరుకులు తీసుకువెళ్తే బాగుంటుందని చెప్పి ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. అదేవిధంగా ఈ రెడ్ జోన్ ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా నిత్యావసర సరుకులు వాలంటీర్ ద్వారా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేశాం. ఆ హెల్ప్ డెస్క్ ద్వారా ఒక్కొక్క రెడ్ జోన్కి ఇద్దరు అధికారులను నియమించడం జరిగింది. అధికారులు నిత్యావసర సరుకులు మీ ఇంటి దగ్గరికి తీసుకొస్తారు. మీకు ఏం కావాలో చెప్పాలి. చెప్తే తప్పకుండా అన్నీ మీకు కూడా అందుబాటులో తీసుకొస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు వరవకట్ట ప్రాంతంలో నివసిస్తున్న సుమారు 1000 కుటుంబాలకు ఈరోజు కూరగాయలు, నిత్యావసర సరుకులు, మాస్కులు, అదేవిధంగా శానిటైజర్లు ఇవన్నీ కూడా డోర్ డెలివరీ చేయడం జరిగింది. ఉచితంగా ఈరోజు గోపిరెడ్డి ఛారిటీస్ తరఫున వీళ్ళందరికీ కూడా ఉచితంగా ఇచ్చాం. అదేవిధంగా మిగిలిన రెడ్ జోన్లో ఉన్న ప్రజలందరికీ, పేదవాళ్ళ కుటుంబాలకు కూడా త్వరలోనే సహాయం అందజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నిన్న దాదాపు 100 మంది పేద బ్రాహ్మణులకి నిత్యావసర సరుకులు ఇవ్వడం జరిగింది. 2 రోజుల్లో ఫాస్టర్లకి, అదేవిధంగా ఇమాములు, పేష్మాములకి కూడా నిత్యావసర సరుకులు అందజేస్తాం ఖచ్చితంగా. అదేవిధంగా మిగిలిన ప్రజలందరికీ కూడా దయచేసి ఇంకా కొన్ని ప్రాంతాల్లో సాయంత్రం వేళ చాలామంది ఒకచోట చేరి కబుర్లు చెప్పడం కానీ బజార్లో కలవటం కానీ ఇవి కూడా జరుగుతూ ఉన్నాయి. దయచేసి వాళ్ళందరికీ కూడా చెప్తా ఉన్నాం. ఇక ఆర్డీఓ గారు కూడా ఈరోజు కఠినంగా అమలు చేస్తున్నాం.
ఎవరైనా సరే అనవసరంగా బయటికి వస్తే ఇళ్లలోంచి వాళ్ళందర్నీ కూడా క్వారంటైన్ సెంటర్లకు తరలిస్తాం 14 రోజుల పాటు క్వారంటైన్లో ఉండాలి దయచేసి అందరూ ఈ నియమ నిబంధనలు పాటించవలసిందిగా కోరుతున్నాను అదే విధంగా నర్సరావుపేట పోలీస్ వారి పోలీస్ వారు కూడా అధికారులు మున్సిపల్ కమిషనర్ మున్సిపల్ పారిశుద్ధ కార్యక్రమాలు సిబ్బంది అందరూ కూడా సమన్వయంతో పనిచేస్తున్నారు దయచేసి వాళ్ళందరికీ సహకరించవలసిందిగా ప్రజలందరికీ నర్సరావుపేట పట్టణాలతో పాటు పరిసర గ్రామాల్లో 44 కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయని ఆర్డీఓ వెంకటేశ్వర్లు అన్నారు. ఈ రోజు పట్టణంలోని వరవకట్టలో 7, అల్లూరివారిపాలెం గ్రామంలో 2 కరోనా వైరస్ కేసులు నమోదయ్యాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ సూచించారు. అనవసరంగా రోడ్లపై తిరిగే వారిని 14 రోజుల పాటు క్వారంటైన్కు పంపిస్తామని ఆయన హెచ్చరించారు. నర్సరావుపేట పట్టణంలో ఇప్పటివరకు మనకి ఈరోజు 9 కేసులు రావడం జరిగింది. దాంట్లో 2 వచ్చేసి అల్లూరివారిపాలెం గ్రామం నుంచి, ఒక 7 వచ్చేసి నర్సరావుపేట పట్టణం వరకట్ట ప్రాంతం నుంచి రావడం జరిగింది. మొత్తంగా నర్సరావుపేట 44 కేసులుగా పాజిటివ్ కేసులు నిర్ధారణ జరగడం జరిగింది. కాబట్టి పబ్లిక్ అందరూ కూడా రోడ్డు మీద రాకుండా ఇళ్ళకి పరిమితం కాదు మరీ మరి చెప్తా ఉన్నాం. ఎవరైతే రోడ్డు మీద వచ్చారో వాళ్ళని కూడా క్వారంటైన్ చేసే పరిస్థితి మేము తీసుకొస్తాం. ఇక్కడ నుంచి ఎన్నిసార్లు చెప్పినా కూడా పదే రోడ్ల మీదకి వాళ్ళు బైక్లు వేసుకొని రావడం, బజార్లో తిరుగుతూ ఉన్నారు. ఇక వాళ్ళని కూడా ఎక్కడైతే మేము క్వారంటైన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నాం ఆ సెంటర్లు తీసుకెళ్ళి పెట్టే పరిస్థితి వస్తుంది. అది నేను ఆల్రెడీ ఇప్పుడు డేస్ పోయిన వాళ్ళు కూడా చెప్తాను. కాబట్టి ఎవరు కూడా రావద్దు, మన కేసులు పెరుగుతున్నాయి కాబట్టి అందరూ సహకరించమని చెప్పేసి మరీ మరీ ఇబ్బంది చేస్తున్నాం. అయితే ఈ షాప్స్ కూడా మనం 6 నుంచి 9 వరకు ఓపెన్ చేసాము. చేసినప్పుడు కూడా అక్కడ కూడా క్రౌడ్ ఎక్కువైపోయి చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తూ ఉంది. అక్కడికి కూడా మేము ఎన్నిసార్లు చెప్పినా కూడా ఇంటికి ఒకరికి రమ్మని చెప్పినా కూడా ఇద్దరు ముగ్గురు వస్తూ ఉన్నారు. కూరగాయల దగ్గర కానివ్వండి, చిల్లపూట దగ్గర కానీ క్రౌడ్ బాగా పెరుగుతూ ఉంది. అక్కడ కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసి ఈ యొక్క వ్యాధి నిరోధానికి అందరూ సహకరించమని చెప్పేసి పదే పదే కోరుతాం. వే న్యూస్ లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. డైరెక్టర్లే టీచర్లుగా వ్యవహరిస్తూ అతి తక్కువ ఫీజుతో కార్పొరేట్ స్థాయి విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్. అబాకస్, బేసిక్ మ్యాథ్స్, ఒలింపియాడ్ మరియు ఐఐటి అండ్ నీట్ మొదలగు పోటీ పరీక్షలకు కాలేజ్ లెక్చరర్స్ చే క్లాసెస్ నిర్వహించి ప్రణాళికాబద్ధమైన విద్యను అందిస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్. ప్రీ స్కూల్, నర్సరీ నుండి యూకేజీ విద్యార్థుల కోసం ప్రతి వీకెండ్ కలర్స్ డే మరియు డిజిటల్ క్లాసెస్ నిర్వహణ. విద్యార్థుల హ్యాండ్ రైటింగ్ కోసం ప్రత్యేక క్లాసెస్ నిర్వహిస్తూ విద్యార్థుల చేత హ్యాండ్ రైటింగ్ కాంపిటీషన్స్ మరియు ఎగ్జిబిషన్స్ నిర్వహించడం మా ప్రత్యేకత. క్లాసుకు 30 మంది విద్యార్థులు మాత్రమే. విద్యార్థుల మానసిక, శారీరక దృఢత్వం మరియు మేధాశక్తిని పెంపొందించుటకు డాన్స్, కరాటే, యోగా క్లాసెస్ నిర్వహణ. విద్యార్థుల మేధాశక్తిని వెలికి తీయడం కోసం ఫీల్డ్ ట్రిప్స్. ఒత్తిడి లేని విద్యకు, ప్రతి విద్యార్థిపై వ్యక్తిగత శ్రద్ధకు, విద్యతో పాటు ఆటపాటలకు నెలవు మా స్ప్రింగ్ బోర్డ్ చిత్తూరు స్కూల్. నర్సరావుపేట పట్టణ నడిబొడ్డున అతి విశాలమైన ప్రాంగణంలో క్లాసుల నిర్వహణ. మొదటి సంవత్సరం ఒలింపియాడ్ అండ్ అబాకస్ నందు 70 మంది విద్యార్థులు మెడల్స్ సాధించగా, ఈ విద్యా సంవత్సరం వారి సంఖ్య 350కి చేరే విధంగా శిక్షణ ఇస్తున్న సంస్థ స్ప్రింగ్ బోర్డ్. ప్రతి శనివారం నో బ్యాగ్ డే పాటిస్తూ అతి విశాలమైన క్రీడా ప్రాంగణంలో క్రీడలపై ప్రత్యేక శ్రద్ధ. తల్లిదండ్రుల కోరిక మేరకు గత సంవత్సరం హాస్టల్ సౌకర్యం ప్రారంభించామని తెలియజేయటకు సంతోషిస్తున్నాం. మా హాస్టల్ ప్రత్యేకతలు కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే. మినరల్ వాటర్, సౌకర్యవంతమైన బెడ్స్, సొంత ఇంటి తరహా భోజనం. ప్రతిరోజు ఉదయం 6 గంటలకు యోగా క్లాస్. ప్రతిరోజు ఉదయం మరియు సాయంత్రం సబ్జెక్ట్ టీచర్స్ సమక్షంలో స్టడీ అవర్స్ నిర్వహణ. ప్రతి 20 మంది విద్యార్థులకు ఒక కేర్ టేకర్. బాలబాలికలకు వేరువేరుగా హాస్టల్ వసతి. నర్సరీ నుండి 10th వరకు అడ్మిషన్లు జరుగుతున్నవి. మరిన్ని వివరాలకు సంప్రదించండి స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, రిక్షా సెంటర్, ప్రకాష్ నగర్, నర్సరావుపేట. ఫోన్ నంబర్ 9949296466. అన్ని ప్రాంతాల నుండి బస్ సౌకర్యం కలదు. స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, అబ్సల్యూట్ డిసిప్లిన్, అబ్సల్యూట్ ఎడ్యుకేషన్. వెల్కమ్ బ్యాక్ టు వి న్యూస్.
కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ప్రభుత్వం చేస్తున్న కృషికి తమవంతు సహాయం చేయాలని తమకు తోచిన విధంగా ఉప్పల్పాడు గ్రామ వైసీపీ నాయకులు శనివరపు శివారెడ్డి, నందేల సత్యనారాయణ రెడ్డి, ఎన్ఎం చిన్న వీరారెడ్డి, పి వెంకటరెడ్డి, వెంకటకోటయ్యలు ఉప్పల్పాడు గ్రామంలోని 750 ఇళ్లకు నిత్యావసర సరుకులు అందజేశారు. నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి పిలుపు మేరకు కరోనా మహమ్మారి విజృంభిస్తున్న నేపథ్యంలో విధించిన లాక్డౌన్ వలన పనిలేక పస్తులుంటున్న అభాగ్యులకు అండగా ఉండాలి గ్రామంలోని 750 కుటుంబాలకు నిత్యావసరాల సరుకులు మరియు అరటికాయలు అందించడం జరిగింది. రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం సోదరులందరూ తమ ఇళ్లలోనే ఉపవాస దీక్షలు, ప్రార్థనలు నిర్వహించుకోవాలని వైకాపా మైనార్టీ నాయకులు కాజావల్లి మాస్టర్ అన్నారు. లాక్డౌన్ బంద్ అమల్లో ఉన్నందున గత నెల రోజులుగా అన్ని వర్గాల వారు తమ పండుగలను, శుభకార్యాలను ఇళ్లకే పరిమితం చేసుకున్నారని, అదే బాటలో ముస్లింలు కూడా ప్రస్తుత పరిస్థితుల రీత్యా ఎవరికి వారు తమ ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకోవాలని ఆయన సూచించారు. లాక్డౌన్ బంద్కు సహకరించాలని కాజావల్లి మాస్టర్ అన్నారు. అందరికీ నమస్కారం. ముందుగా నర్సరావుపేట నియోజకవర్గ ప్రజలందరికీ పవిత్ర రంజాన్ మాస శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాను. మరి ఈ భూమిపై ఇప్పుడు జీవించున్న ఏ మనిషి కూడా తన జీవితకాలంలో చూడని ఒక మహావిపత్తును ప్రపంచం ఎదుర్కొంటుంది. ఇప్పుడు ఈ విపత్తు, ఈ ఆపద ఏదో ఒక ప్రాంతానికో, ఒక రాష్ట్రానికో, ఒక దేశానికో కాకుండా యా ప్రపంచాన్ని కరోనా వైరస్ రూపంలో భయపెడుతుంది, ఆందోళనపరుస్తుంది. ఈ ఉపవాస దీక్షలు కానీ, నమాజులు కానీ ఇంట్లోనే చేసుకుంటూ ఉండాలని, అలాగే ప్రతి మసీదులో కూడా అజా ఇవ్వడానికి అనుమతి ఉంది. అదేవిధంగా నమాజ్ గురించిన సూచనలు కూడా మైక్ ద్వారా ప్రకటన చేయొచ్చు, ఆ వీధిలో వారికి, ఆ ప్రాంతం వారికి తెలిసేటట్టుగా. అలాగే మసీదులో జరిగే 5 పూటల నమాజ్ కూడా కలెక్టర్ గారు నిర్దేశించిన ప్రకారం ఇమాం గారు, మౌజన్ గారు, ఈ ఇద్దరితో పాటుగా మరో ఇద్దరికి మాత్రమే అనుమతి ఇవ్వబడుతుంది. అక్కడ కూడా వారు సామాజిక దూరాన్ని పాటిస్తూ ఈ నమాజ్ కార్యక్రమాన్ని ముగించుకోవాలని చెప్పేసి కలెక్టర్ గారి సూచన. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో నర్సరావుపేట రూరల్ మండల పరిధిలోని 26 గ్రామాల్లో ఈఓపీఆర్డీ విజయ్ కుమార్ అన్నారు. ఎంపీడీఓ కార్యాలయంలో ఆయన ఎంపీడీఓ బూసిరెడ్డితో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గ్రామాల్లో వైరస్ నియంత్రణ కోసం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలను చేపడుతున్నామని, ఇందులో భాగంగా సోడియం హైడ్రోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించి బ్లీచింగ్ సున్నం, కాల్షియం హైడ్రోక్లోరైడ్ పౌడర్లను వీధుల్లో చల్లిస్తున్నామని ఈఓపీఆర్డీ అన్నారు. నరసరావుపేట మరియు నరసరావుపేట మండలంలోని అన్ని గ్రామాలందు ఈ కరోనా వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న కారణంగా అన్ని గ్రామాల్లో కూడా పారిశుద్ధ్య కార్యక్రమాల్ని సూపర్ శానిటేషన్ దీని కింద చేపట్టడం జరిగింది. నరసరావుపేట మండలంలో 26 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. ఈ 26 గ్రామ పంచాయతీల్లో కూడా ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాలు మా పంచాయతీ సిబ్బందితోటి, సెక్రటేరియట్ సిబ్బందితోటి మేము చేయడం జరుగుతుంది. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు రాష్ట్ర బులియన్ మర్చెంట్స్ అసోసియేషన్ అధ్యక్షులు కపిలవాయి విజయ్ కుమార్ సహకారంతో నర్సరావుపేట పట్టణ పరిధిలోని 1వ వార్డు చంద్రబాబు కాలనీలో లాక్డౌన్ బంద్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న 500 కుటుంబాలకు వైకాపా నాయకులు రామశెట్టి కొండ, గౌస్ ఆధ్వర్యంలో కూరగాయలు పంపిణీ చేశారు. కరోనా వ్యాప్తి చెందుతున్న సందర్భంలో నిరుపేద కుటుంబాలకు చంద్రబాబు నాయుడికి 1వ వారు చంద్రబాబు నాయుడు కాలనీలో నిరుపేద కుటుంబాలకి కూరగాయల పంపిణీ కార్యక్రమం దాదాపు 500 కుటుంబాలకి ఇవ్వడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి స్టేట్ బిలియన్ మర్చెంట్ అధ్యక్షులు కపిలవాయి విజయ్ కుమార్ సహకారంతో కూరగాయలు 1వ వార్డు నాయకులు వైఎస్ఆర్సీపీ నాయకులు గౌసు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టౌన్ ఉపాధ్యక్షుడు రామశెట్టి కొన్న, నేను
నరసరావుపేట పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తు చర్యల్లో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం అనుమతించిన ఆయుష్ హోమియో మందులను పట్టణంలోని ప్రజలకు పంపిణీ చేస్తున్నామని మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి అన్నారు. ఈ హోమియో మందులు వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉన్నాయని, రెడ్ జోన్ ప్రాంతాల్లో వార్డు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి పంపిణీ చేస్తున్నామని కమిషనర్ శివారెడ్డి అన్నారు. మన రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి ఈ కరోనా వ్యాధి రాకుండా ఉండడానికి ప్రివెంటివ్గా హోమియో మెడిసిన్ పంపించారు. ఇద్దరు హోమియో డాక్టర్స్ యొక్క సూపర్వైజన్లో అన్ని సచివాలయాల్లోనూ, అదేవిధంగా మన రెడ్ జోన్ ప్రాంతాల్లో కంట్రోల్ రూమ్ దగ్గర ఈ మెడిసిన్ అవైలబిలిటీ ఉంటుంది. రెడ్ జోన్ ఏరియాలో అయితే వాలంటీర్స్ ద్వారా మీ ఇంటింటికి కూడా ఈ హోమియో మెడిసిన్ బాటిల్ ఇవ్వడం జరుగుతుంది. ఇష్టమన్న వాళ్ళు వాడొచ్చు, ఇష్టం లేని వాళ్ళు బలవంతమైతే చెయ్యం. ప్రభుత్వం ఆమోదించింది కాబట్టి తప్పనిసరిగా పనిచేస్తుందనే ఉద్దేశంతో మీకు పంపించడం జరుగుతుంది. మిగతా రెడ్ జోన్ కాని ప్రాంతాల్లో కూడా వీలైనంత వరకు మీరందరూ సచివాలయానికి వచ్చి గుంపులు గుంపులుగా చేరేకంటే వాలంటీర్ల ద్వారానే మీకు ఇంటి దగ్గరికి పంపించడం జరుగుతుంది. ఇష్టమైన వాళ్ళు తీసుకొని దీన్ని ఉపయోగించవచ్చని కూడా నేను తెలియజేస్తాను. నరసరావుపేట పట్టణంలో లాక్డౌన్ బంద్ కట్టుదిట్టంగా అమలు చేస్తున్నామని, ఉదయం 9 గంటల తర్వాత ప్రజలు రోడ్లపైకి రావద్దని డీఎస్పీ వీరారెడ్డి అన్నారు. పండుగ సందర్భంగా ముస్లింలు తమ ఇళ్లలోనే ఉపవాస దీక్షలను, ప్రార్థన నిర్వహించుకోవాలని ఆయన సూచించారు. నరసరావుపేట పుర ప్రజలకి అందరికీ నమస్కారం. మీకందరికీ తెలుసు, మన గ్రామంలో మన పట్టణంలో COVID-19 వైరస్ ఎలాగుంది ఏంటి అనేది మీకు ప్రతిసారి చెప్తున్నాం. ప్రస్తుతం సుమారుగా 46 మందికి పాజిటివ్ సోకి మన నరసరావుపేట క్షోభిస్తుంది. అయినా సరే కొంతమంది మూర్ఖులు అనాలా వాళ్ళని, అధిక తెలివితేటలు అనాలో తెలియదు, ఉదయము సాయంత్రం వాకింగ్ పేరుతో రోడ్ల మీదకి వస్తున్నారు. మీరు మోసుకు వెళుతున్నారు మీ కుటుంబానికి రోగాలని మీరు పదే పదే చెప్పి మేము అలసిపోవడం వస్తుంది. మీ మీద కఠినమైన చర్యలు తీసుకుంటే ఇబ్బంది పడతారు, పోలీసు వారు కొడుతున్నారు లేదా తిడుతున్నారు అంటున్నారు. దీనివల్ల మీకు చిన్న కఠినమైన పనుల వల్ల జాతిని రక్షించుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మేము చేయవలసి వస్తుంది తప్ప మాకు సరదా కాదు. అయినప్పటికీ కూడా మేము చట్ట పరిధిలో లోబడి మీకు చెప్తున్నాం, మీరు దయచేసి అర్థం చేసుకోండి. వాకింగ్ చేయాలనుకుంటే ఇంట్లో చేసుకోండి, రోడ్ల మీదకి రావద్దు. కరోనాను మోసుకెళ్ళద్దు, మీ కుటుంబానికి నాశనం చేసుకోవద్దు. మీరు దయచేసి గ్రహించండి. ఇదే సందర్భంలో రేపటి నుంచి మనమందరం కూడా రంజాన్ చేసుకుంటున్నాం. ఈ రంజాన్ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ కూడా మా పోలీసు విభాగం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కాకపోతే మీకు అందరికీ తెలుసు, ఇప్పటికే మా సీఎల్ ద్వారా మిమ్మల్ని అందరినీ విన్నపం చేసుకున్నాం. ఈ ఉత్కృష్టమైనటువంటి రంజాన్ ఉపవాసాలు, ప్రార్థనలు అన్నీ కూడా ఎవరి ఇంటిలో వాళ్ళు మాత్రమే చేసుకోవాలి, ఏకాంతంలో చేసుకోవాలి. మీకు సంబంధించినటువంటి పెద్దలు కూడా అదే మాట మీకు చెప్తున్నారు, దయచేసి మీరు గమనించి చేసుకోండి. రొంపిచెర్ల మండల రామిరెడ్డిపాలెంలో లాక్డౌన్ బంద్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న 6 పేద కుటుంబాలకు సిఐటియు కార్యదర్శి సరికొండ వెంకటేశ్వరరాజు 1,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందించారు. సరికొండ శ్రీనివాసరాజు జాహ్నవి సౌజన్యంతో పేదలకు ఆర్థిక సహాయం అందించామని ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు అన్నారు. ఈరోజు రామిరెడ్డిపాలెం గ్రామంలో నిరుపేదలను గుర్తించి ఒక 6 తలా 1,000 రూపాయల చొప్పున నిన్నటిదానికి ఇన్స్పైర్ అయ్యి కొంతమంది దాతలు సరికొండ శ్రీనివాసరాజు, సన్నా వెంకటచలం రాజు అనే అతని 5,000, బి జాఫ్నవి అనే 2 నెలల పసిపాప వాళ్ళ తల్లి ఇన్స్పైర్ అయ్యి వాళ్ళు కూడా 1,000 రూపాయలు ఇచ్చారు. ఇలాగనే కనుక ఇస్తే ఊరూరు నిరుపేదలను గుర్తించి సిఐటి ఆధ్వర్యంలో అందరికీ ఆర్థికంగా సహాయం చేద్దాం. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి సూచనల మేరకు లాక్డౌన్ బంద్ సందర్భంగా ఇబ్బందులు పడుతున్న రామిరెడ్డిపాలెం గ్రామస్తులకు వైకాపా నాయకులు కూరగాయలు పంపిణీ చేశారు.
ప్రపంచాన్ని అతలాకుతలం చేస్తున్నటువంటి కరోనా వ్యాధి నివారణకై నసరావుపేట పట్టణంలో కేసులు అధికంగా ఉన్నందున గ్రామం నుండి పట్టణానికి వెళ్ళే రహదారులన్నీ నిలిపివేయడం జరిగింది. అందువలన గ్రామంలో పడుతున్న ప్రజల ఇబ్బందులు గ్రహించి వైఎస్ఆర్ పార్టీ కార్యకర్తలమైన మేము ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రతి ఇంటికి సుమారుగా గ్రామంలో ఉన్నటువంటి 500 కుటుంబాలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నర్సరావుపేట పట్టణంలో రెడ్ జోన్ గా ప్రకటించిన వరవకట్ట ప్రాంతాల్లో 1000 కుటుంబాలకు నిత్యావసర సరుకులు, కూరగాయలు, శానిటైజర్లు, మాస్కులు పంపిణీ చేసిన గోపిరెడ్డి చారిటీస్. రంజాన్ పండుగ మాసం సందర్భంగా ముస్లిం సోదరులందరూ తమ ఇళ్లలోనే ఉపవాస దీక్షలు, ప్రార్థనలు నిర్వహించుకోవాలి. ఎమ్మెల్యే డాక్టర్ గోపిరెడ్డి. నర్సరావుపేట పట్టణంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 44 చేరాయి. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలి. అనవసరంగా రోడ్లపైకి వచ్చిన వారిని 14 రోజులు క్వారంటైన్ కు పంపిస్తాం. ఆర్డీఓ వెంకటేశ్వర్లు. నర్సరావుపేట పట్టణంలో కరోనా వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ముందస్తుగా ప్రజలకు ప్రభుత్వం ఆమోదించిన ఆయుష్ హోమియో మందులు పంపిణీ చేస్తున్నా. మున్సిపల్ కమిషనర్ శివారెడ్డి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వి న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఈ బులెటిన్ సమర్పించిన వారు స్ప్రింగ్ బోర్డ్ టెక్నో స్కూల్, ప్రకాష్ నగర్, నర్సరావుపేట. హాయ్, వి ఛానల్ ని యూట్యూబ్ లో ఫాలో అవ్వాలనుకుంటున్నారా? అయితే వెంటనే మీ ఫోన్లోని యూట్యూబ్ యాప్లో వి ఛానల్ నర్సరావుపేట అని సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మా ప్రతి అప్డేట్ మీకు నోటిఫికేషన్ రూపంలో వచ్చేస్తాయి. అలాగే లైక్ చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి.